హలో అండి, నేను మీ శిరీష వానపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా మా ఫ్యామిలీ అంతా కలిసి కేసరగుట్ట టెంపుల్కి వెళ్ళామండి. ఈ కేసరగుట్ట టెంపుల్ తెలంగాణ స్టేట్లో ఉందండి. హైదరాబాద్కి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ టెంపుల్ ఇంకా చుట్టుపక్కల వ్యూస్ చాలా అంటే చాలా బాగుంటాయండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటంటే, పూర్వం రావణాసుని సంహరించిన తర్వాత అయోధ్య నగరానికి తిరిగి వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో కేసరగుట్ట కొండ మీద కొద్దిసేపు ఆగారు. ఆ సమయంలో అక్కడ రాముడికి ఒక ఆలోచన కలుగుతుంది. అదేంటంటే, రావణాసుని సంహరించిన తర్వాత శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటాడు. ఆ శివలింగాన్ని ఈ కొండపైనే ప్రతిష్ఠిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది రాముడికి. అక్కడున్న మహర్షులంతా ఒక ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. శ్రీరాముడు కాశీ నుండి ఒక శివలింగాన్ని తీసుకురావాలి అని హనుమంతుడికి ఆజ్ఞాపిస్తాడు. హనుమంతుడు వెంటనే ఆకాశంలో ఎగురుకుంటూ కాశీకి ప్రయాణమవుతాడు. కాశీకి చేరుకున్న తర్వాత హనుమంతుడికి అక్కడ చాలా లింగాలు కనిపిస్తాయి. అందులో ఏది మంచిదో తనకి అర్థం కాదు. అయితే ఇంతలో ముహూర్త సమయం దగ్గర పడుతున్నా హనుమంతుడి జాడ ఎవరికీ తెలియదు. ఎక్కడ ముహూర్తం దాటిపోతుందో అని శ్రీరాముడు మనసులోనే ఆలోచించుకుంటాడు. ఇంతలోనే రాముడికి శివుడు ప్రత్యక్షమయ్యి ఒక ఆత్మలింగాన్ని ఇస్తాడు. ఆత్మలింగాన్ని ఇచ్చిన వెంటనే శివుడు అదృశ్యమవుతాడు. మహర్షులు పెట్టిన ముహూర్తం దాటకుండా, ఆలస్యం చేయకుండా శివుడు ఇచ్చిన ఆత్మలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠిస్తాడు. కానీ ఇంతలోనే హనుమంతుడు 101 శివలింగాల్ని భుజాలపైన మోసుకుంటూ రాముడి వద్దకు వస్తాడు. తను రావడానికి ముందే ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించడం చూసి బాధతో తను పడిన శ్రమంతా వృధా అయిందని, తన తెచ్చిన 101 శివలింగాల్ని ఎక్కడ పడితే అక్కడ బాధతో విసిరేస్తాడు. అయితే రాముడు హనుమంతుడిని చేసిన దానికి కోపగించుకోకుండా హనుమంతుడిని దగ్గరకు తీసుకొని, హనుమ, ముందు నువ్వు నువ్వు తెచ్చిన శివలింగాన్ని మొదట ప్రజలు దర్శించుకుంటారు, ఆ తర్వాతే రామలింగేశ్వరుని దర్శించుకుంటారు అని రాముడు వరమిస్తాడు. అంతేకాకుండా హనుమంతుడి తండ్రి కేసరి పేరు మీదుగా కేసరిగిరి అని పిలువబడుతుంది అని మాటిస్తాడు. కాలక్రమేణా కేసరిగిరి అని పెట్టిన పేరుని ఇప్పుడు ప్రజలు కేసరిగుట్ట అని పిలుస్తున్నారు. మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ గురించి మీకు ఇక్కడ చూపిస్తున్న ఫొటోస్లో ఇంకా స్థల పురాణంలో క్లియర్గా రాసి ఉంది. మీరు కావాలనుకుంటే అక్కడ చదువుకోవచ్చు. ఇంకా ఈ టెంపుల్లోని ఒక పెద్ద పుట్ట, ఇంకా నాగదేవత విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. మీరు అవి కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇంకా గుడికి బయట ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ప్రతిష్ఠించబడింది. మీరు అది కూడా మీరు దర్శించుకోవచ్చు. మీరు ఫ్యామిలీతో కనుక వస్తే ఇంటి దగ్గర నుండే ఫుడ్ని ప్యాక్ చేసుకొని తెచ్చుకొని పిక్నిక్లా ఎంజాయ్ చేయొచ్చు. ఈ టెంపుల్ దగ్గర ఉన్న షాప్లో డ్రింక్స్ ఇంకా స్నాక్స్ అనేవి దొరుకుతున్నాయి. ఈ కేసరగుట్ట టెంపుల్కి చుట్టుపక్కల హనుమంతుడు విసిరిన విగ్రహాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు అవి కూడా దర్శించుకోవచ్చు. ఇంకా శివరాత్రి అప్పుడు ఈ టెంపుల్లో 7 రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రోజు అభిషేకాలు, బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి. కేసరగుట్టలో ప్రతిరోజు ఉదయం 5 గంటల సమయంలో రుద్రాభిషేకం కూడా చేస్తారు. కార్తీక మాసంలో అలాగే మాస శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. వీడియోలో చూస్తున్నట్లుగా చాలా వరకు చిందరవందరగా ఉన్న ఈ శివలింగాలకి ఇక్కడ యాజమాన్యం ఇంకా పురోహితులు చిన్నపాటి కన్స్ట్రక్షన్ చేసి వీటికి కూడా పూజలు చేస్తున్నారు. గుడికి కొంచెం దగ్గరలో చూస్తే నైజాం కాలం నాటి ద్వారాలతో అందంగా ఒక కట్టడం కనిపిస్తుంది. కొంచెం అటుగా లోపలికి వెళితే కొండపై నుండి వ్యూస్ అసలు చాలా బాగుంటాయి. అంతేకాదు, మేము వెళ్ళినప్పుడు కొంచెం వర్షంగా కూడా ఉంది. దానివల్ల కొండపై నుంచి కిందకి చూస్తే గ్రీనరీ అనేది చాలా బాగా కనిపించింది. ఫోటోషూట్స్ అట్లాంటి వాటికి పెర్ఫెక్ట్గా సెట్ అయ్యే ప్లేస్ అండి ఇది.
ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కొండపైన నడుస్తున్నప్పుడు ఎక్కడా కూడా జారుగా లేదు, కానీ పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు వీలైతే హైదరాబాద్కి దగ్గరగా ఉన్న వాళ్ళు వీకెండ్స్లో ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్కి సమ్మర్లో కాకుండా వింటర్ లేదా రెయినీ సీజన్లో వెళ్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, అలాగే మీకు తిరగడానికి కూడా బాగుంటుంది. ఈ కేసరగుట్ట పైన కొంచెం కోతలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కడ చూసినా కోతలే కనిపిస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కొండ నుండి కొంచెం కిందకి వెళ్తే తామర కొలను ఒకటి కనిపిస్తుంది, అది కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. మేమైతే ఫ్యామిలీ ఇంకా పిల్లలతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఈ టెంపుల్కి ఒకసారి విజిట్ చేసి మీరు ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద Okay, good.